హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇంట్లోనే చేపల ఫ్రై చేస్తున్నాము. చూడండి, ఫస్ట్ పెద్ద పెద్ద పీసులు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అల్లం పసుపు లైట్గా ఉప్పేసి కొంచెం లైట్గా పిండి కూడా వేయండి. అవి చాలా బాగా వస్తాయి కాలిన తర్వాత. మొత్తం అన్నిటినీ పేస్ట్ అంతా అప్లై చేయాలండి. అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు ఎండలో ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఇంట్లోకి తెచ్చుకోవాలండి. కాల్వనీకి స్టవ్ అంటించాలి. సిమ్లో పెట్టాలండి. హై లెవెల్లో పెడితే లోపలది ఉడకదు. కడాయి వేడెక్కిన తర్వాత ఇందులోకి మనకు పీసుకి అరిపాల ఆయిల్ వేసుకోవాలండి. అంటే మేము మొన్న చేపల ఫ్రై చేసుకున్నాం, అదే ఆయిల్ కొంచెం ఉంటే ఇందులోకి పోసిన మళ్ళీ ఆయిల్ వేస్ట్ అయింది. ఇంకో కొంచెం ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత చేప పీసులను వేసుకోవాలండి. సిమ్లో పెట్టి సైడ్కి ఒక చిన్న పీసు వేస్తున్నా. గ్యాస్ సిమ్లో పెట్టుకొని రివర్స్ వేద్దామండి. మనం ఇంట్లోనే కలిపి పెట్టుకున్న పీసెస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా ఊడిపోదు, కింద కూడా అంటుకోదండి. అందుకే ఇంట్లోనే చేసిన పీసెస్తే మేము ఎక్కువ తినగలుగుతాం, బయటికి తినలేము మేము. అందుకే ఎప్పుడైనా తినాలనిపించుకుంటే బయటికి వెళ్ళి ఒక పీసెస్ కడిపించుకొని తెచ్చుకొని ఇంట్లోనే ఫ్రై చేసుకుంటాం. చాలా బాగా వస్తాయి ఇంట్లోనే, బయట వాటికన్నా ఇంట్లోవే బాగుంటాయి. అందుకనే మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే. కింద ఇట్లా అంటుకోవండి, చూడండి